ఏ హాస్పిటల్? ఏదనేది తెలియదు సార్. ఈరోజు మా జిఎంఎస్కే సుజాత గారు చాలా గొప్ప పని చేశారు. ఈమె డ్యూటీలో ఉండగా బల్లెపల్లికి నుంచి మన బంగారుపల్లెంకి వస్తుండగా ఆడేదో గుంపుగా ఉందని చెప్పి పోతే అక్కడ చిన్న బేబీ, స్మాల్ బేబీని ఎవరు అక్కడ పడేసిపోయినారని చెప్పేసి అని తెలిసింది. ఎమ్మడే నాకు ఫోన్ చేసింది, ఏమే సార్ ఇక్కడ చిన్న బేబీని ఎవరో పడేసిపోయారు అని చెప్పేసి చెప్తే ఎమ్మడే అమ్మా నువ్వు ఆలస్యం చేయకుండా ఫస్ట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చేసి, టూ వీలర్ ఉంటే టూ వీలరు, ఆటో ఉంటే ఆటో, ఏది ఉంటే అది ఫస్ట్ ఇమ్మీడియట్గా 1 hour ఏది ఉంటే అది ఇమ్మీడియట్గా ఫస్ట్ హాస్పిటల్ తీసుకొని రా అంటేనే మా సుజాత గారు ఇమ్మీడియట్గా స్పందించేసేసి ఆమెన బాబుని, స్మాల్ బేబీని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. నేను అప్రిషియేట్ చేస్తున్నాం, చాలా కంగ్రాట్స్ అమ్మా, చాలా గుడ్ వర్క్ చేసాం, ఒక లైఫ్ ఈమె సేవ్ చేసింది. మా ఎస్పీ గారికి కూడా దృష్టికి కూడా తీసుకొని పోతాము, ఏమేది తీసుకొని వచ్చి ఈమెకు మంచి రివార్డు వచ్చేట్టు కూడా మేము ప్రాథమికంగా కూడా రాస్తున్నామని చెప్పేసి అందరికీ తెలియజేసి ఈమె పత్రికాముఖంగా అభినందిస్తున్నాం. 108 సిబ్బందిని కూడా సకాలంలో స్పందించి వీళ్ళు వచ్చినందుకు, అంగన్వాడీ సిబ్బంది కూడా అంతా స్పందించి వీళ్ళందరూ కూడా వచ్చినందుకు 108 సిబ్బందికి మరియు అంగన్వాడీ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన బంగారుపల్లెం హాస్పిటల్ వారికి, సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడినందుకు.